ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സുമിണ്ട കിസാൻ വാണി केंद्र व्यवसाय रैत संक्षेम मंत्रित्व शाखा वारी प्रायोजित कार्यक्रम प्रति रोज रात्रि एडुंबाकु प्रसारमये किसान वाणी कार्यक्रम में रैतन्नलंदरिकी उपयोगपड़े विधंगा एन्नो तीर्ल मुच्चट्लु अंटे యవసం యవసంతో పాటే పాడి పరిశ్రమ పాడి పశువుల పెంపకం మేకలు కోళ్ల పెంపకం వివిధ రకాల కూరగాయల సాగు గురించి అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో ముచ్చట రూపంలో వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మరి ఇయాల్టి రైతు అంతరంగంలో మిరపనారు పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి बेला मंडलम टाकली ग्रामा की चेंदिन अबूरी मालकोंडय्य तो डाक्टर बी वीरन्न पेट्टिन मुच्चट प्रसारम अवुतायि मुंदुगल्ला वातावरणम आदिलाबाद जिल्लालो इयल आकाशं पाक्षिकंगा मेघावृतमै उंडि अक्कडक्कड तेलिकपाटि जल्लुलु कूडा कुरिसिनायि గాలిలో ఎక్క ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి ఇక రాగల 2-3 రోజుల్లో కూడా తేలికపాటి వర్షం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇది వాతావరణ సూచన. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं. अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार. ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం. ప్రతి సోమ గురు శనివారాల్లో కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో అందించే సలహాలు ముచ్చట్లే కాకుండా ఈ రైతు అంతరంగం శీర్షికన ఎందరో రైతన్నలు చేసే వ్యవసాయ పద్ధతులు కూరగాయల సాగు అందులో పాటించే మెలకువలు జాగ్రత్తలు వారు పొందిన లాభ నష్టాలను ఇలా తమ అనుభవాలను వివరిస్తున్నారు. మరి ఇయాల్టి రైతు అంతరంగంలో మిరపనారు పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి బేలా మండలం టాక్రీ గ్రామానికి చెందిన అబ్బూరి మాలకొండయ్యతో డాక్టర్ బి వీరన్న పెట్టిన ముచ్చట ఇప్పుడు విందాం. ప్రధానంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మిర్చి నారుమడులు ఈ మిర్చి నారుమడులు ఎలా తయారు చేసుకోవాలి, అదే విధంగా దీంతో చీడపీడ లాంటివి ఏ విధంగా వాటి మీద దాడి చేస్తాయి, మరి దాడి చేస్తే వాటి నుంచి ఈ నారుమడులను మిర్చి నారును ఎలా కాపాడుకోవాలి, ఈ విషయాలన్నీ మాలకొండయ్య గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాలకొండయ్య అబ్బూరి, తాకిలి విలే బేళ మండల్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. మేము మిర్చి పంట సాగు చేస్తాం 30 నుంచి 40 ఎకరాలు. 25 ఎకరాలు సాగు చేసినాం, ఇప్పుడు ఈ సంవత్సరం 40 ఎకరాలు వేస్తున్నాం. మీరు మిర్చి పంట సాగు చేస్తున్న క్రమంలో ప్రధానంగా ఈ నారుకు సంబంధించి భూమిని ఎలా తయారు చేసుకుంటారు, మరి అందులో విత్తనాల ఎంపిక ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఫస్ట్ ట్రాక్టర్తో నాగలతో మెత్తగా దున్నుతాం,
దున్నాక తర్వాత వాటర్ పెట్టి మళ్ళీ మొత్తం బెడ్లు కట్టినాక డిఏపి ఫర్టిలైజర్ చల్లినాక తర్వాత మన లేబర్ తోటి మొత్తం గీతలు గీసి మొత్తం గీతలతో వేపిస్తాం లేబర్ తోటి వేసినాక వాటర్ పెడతాం మళ్ళీ దానికి గుళికలు కానీ తర్వాత స్ప్రే మందులు అవి వాడాలి వాడినాక మళ్ళీ తర్వాత మనం వారం రోజులకి ఏదో ఒకటి పవర్ స్ప్రే చేసుకుంటుండాలి లేకపోతే ఎక్కువ తెగుళ్ళు ఆశించే అవకాశం. ప్రధానంగా మీరు నారుమడులకు సంబంధించి మిర్చి పంట మంచి దిగుబడిని ఇచ్చే విధంగా ఒక మేలైన రకాన్ని ఎంపిక చేసుకోవడం కోసం మీరు విత్తనాల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? ఇప్పుడు రకరకాల విత్తనాలు మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, మరి వీటికి సంబంధించి ఎటువంటి విత్తనాలను మీరు ఎంపిక చేసుకుంటారు, ఎన్ని రకాలు వేసుకోవాలి, ఒకవేళ ఎక్కువ రకాలు వేసుకుంటే మీరు ఎందుకు వేసుకుంటున్నారు? ఎక్కువ రకాలు మంచిగా పండే ఏదో ఒక రకం వేసుకోవచ్చు కదా, మరి అలా కాకుండా మీరు చాలా 10 రకాలు 5 రకాలు ఇట్లా వేసుకుంటున్నామని చెప్తున్నారు, మరి అది ఏంటి, ఎట్లా విత్తనాలు ఎంపిక ఎలా, ఎంపిక చేసుకునేటువంటి విత్తనాలు ఎన్ని రకాలు వేసుకోవాలి, మరి వాటిని శుద్ధి లాంటిది ఏమన్నా చేసుకోవాలా? ఇప్పుడు మనము రోగాలు వైరస్ మామూలుగా లావుకాయలు ఉంటాయి కదా, 2043 కానీ 1081 కానీ 341 కానీ లావుకాయలు ఉంటే కొద్దిగా వైరస్ అటాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా సన్నకాయలు తేజ రకం పెట్టుకుంటే కొంచెం వైరస్ తక్కువ ఉంటుంది. అందుకని కొన్ని లావుకాయలు పెట్టుకుంటాం, కొన్ని తర్వాత సన్నకాయలు ఉంచుతాం తేజ. ఏంటంటే వీటికి వైరస్ అటాక్ ఎక్కువ ఉంటుంది, నల్లి ఎక్కువ ఉంటుంది కొద్దిగా మనకి. అందుకని 2 రకాలు వాడుకోవాలి సన్నవి, అది 50% ఇది 50% వేసుకుంటే రైతుకు అనేది కొద్దిగా లాభసాటిగా ఉంటుంది. ఒకటి పోయినా ఒకటి అవుతుంది. ఓన్లీ మనం లావుకాయలు వేసుకున్నాం అనుకో, వైరస్ వస్తే మళ్ళీ పీకేయాల్సి వస్తుంది. విత్తనం మనము మామూలుగా ఫస్ట్ మన ఆల్రెడీ గౌచి ఉంటుంది కానీ ఉన్నా కూడా మనము విత్తనం శుద్ధి అనేది ట్రైకోడర్మా కానీ ఏదన్నా మన బావిస్టైన్ కానీ ఎంపంచాడిస్ కానీ అది విత్తనం శుద్ధి చేసుకుంటే కొద్దిగా రోగాలు అనేది కొద్దిగా నిరోధక అవుతుంది. మరి వీటికి సంబంధించి ప్రధానంగా మీరు విత్తనాలు వేసుకున్న తర్వాత వాటికి నీటి యాజమాన్యం ఎలా చేస్తారు, ఎన్ని రోజులు నీళ్ళు కడతారు, అదేవిధంగా వేసేటప్పుడు ఎంత తడి ఉండాలి, ఎంత లోతుగా బెడ్ ఉండాలి, వాటి మధ్యన దూరం ఎలా ఉండాలి? ఇప్పుడు బెడ్ అనేది ఒక 6 ఇంచులు అయితే బెడ్ ఉండాలి సార్. బెడ్ ఉన్నాక తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే వాటర్ అనేది వాతావరణం బట్టి వాటర్ పెట్టుకోవాలి మనం, తేమ శాతం బట్టి. ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి మనం ఉదయం సాయంత్రం పెడతాం నూజల్లో ఒక స్ప్రింక్లర్లు అనేది ఆఫ్ అన్ అవర్ పెడతాం. తర్వాత మనకు వర్షాలు పడితే అవసరం లేదు, దాన్ని తేమ శాతం పెట్టి నూజల్లో వాడుకోవాలి. ప్రధానంగా మీరు మొక్క వేసుకున్న తర్వాత దాన్ని అంటే భూమి నుంచి వచ్చేటటువంటి కొన్ని పురుగులు కూడా తినేయడం జరుగుతూ ఉంటుంది, మరి వేరే చిన్న చిన్న పురుగులు కూడా ఈ విత్తనాలని కూడా ఎత్తుకుపోయి అంటే నష్టం చేస్తాయని చెప్పి చాలామంది రైతు సోదరులు అంటూ ఉంటున్నారు, మరి దీనికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అది విత్తనం అనేది మనం గుళికలేసినా కూడా కంట్రోల్ కావు సార్ అయ్యి. కాకపోతే ఏం చేయాలంటే మనం దొన్నలు ఉంటాయి కదా, దొన్నలు మెత్తగా అంటే పలుకులు పట్టించుకొని దాంట్లో మునోసీలు వేసి కలిపి చల్లితే మొత్తం ఎక్కువ శాతం కంట్రోల్ అవుద్ది. అది టిమిట్ అనేది దాంతో కంట్రోల్ కాదు, అందుకని దొన్నలు పట్టుకోవాలా. దొన్నలు పట్టుకొని దాన్ని మునోసీలు ఉండి కలుపుకొని చల్లేస్తే మొత్తం పురుగులు కంట్రోల్ అవుతాయి. విత్తనం చల్లిన తర్వాత దాన్ని చల్లమంటారా లేకపోతే ముందే చల్లమంటారా? విత్తనం చల్లినాక మనం మామూలుగా 1 కిలో విత్తనాలు ఉన్నాయి అనుకో సీడు, మిర్చి సీడు, దానికి 5 కిలోలు తీసుకొని దొన్నలు పట్టించుకొని దాంట్లో మునోసీలు 1/2 లీటర్ కలిపి చల్లేస్తే ఎటువంటి కీడలు ఉన్నా కూడా ఇది అయిపోద్ది. మరి అంటే ఈ మొక్కలను సంరక్షణ చేసుకునే క్రమంలో మీరు ఈ మిర్చి మొక్కలకు సంబంధించి 1 వారం 10 రోజుల తర్వాత వీటికి ఎటువంటి చీడపీడలు ఆశిస్తున్నాయి? ఇప్పుడు వాతావరణం వేడి ఎక్కువ ఉంది కాబట్టి మనం స్ప్రేలు మాత్రం కంపల్సరీ చేసుకోవాలా, లేకపోతే తామర పురుగు అటాక్ అయ్యి వైరస్ సెట్లు నారులోనే తయారయ్యే అవకాశం ఉంటుంది. మరి వీటికి సంబంధించి పురుగులు అంటే ఏమైనా అటాక్ చేస్తాయి? పురుగులు అంటే సార్ ఇవే, ఇప్పుడు పురుగేమి అటాక్ చేయదు కానీ కాకపోతే అది వైరస్ అనేది తామర పురుగు ఉంటుంది కదా, అది అటాక్ అయిందంటే నీకు ఆల్రెడీ మొక్కే నారుమళ్ళలోనే వైరస్ మొక్కలు వచ్చేస్తాయి, ఆల్రెడీ ముడత వచ్చిందంటే వైరస్ వస్తుంది. కొన్ని చోట్ల ఇప్పుడు మీ అంటే బెడ్ చూస్తుంటే అక్కడక్కడ ఒక్కొక్క ఆకు ఏదో తినేసినట్టు కనబడుతుంది, మరి దానికి సంబంధించి అంటే ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే జాగ్రత్త చేయడం కోసం, మరి అది ఎందుకు వస్తున్నారు? దానికి పురుగు స్ప్రే చేస్తాం సార్. ఇప్పుడు మొన్న అంటే వేసి 10 రోజులు అయింది 10 డేస్ అయింది కాబట్టి ఇప్పుడు స్ప్రే చేస్తాం. ఇప్పుడు ఏదైనా మన మోనో కానీ లేకపోతే ఈథియాను స్ప్రే చేస్తాం. ఈ మిర్చి మొక్కలను ఎప్పుడు మీరు పీకి నాటేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి? అది 40 నుంచి 45 డేస్ ఉండాలి సార్ కంపల్సరీ నారు. ఎక్కువ లేతగా ఉన్నా కూడా తట్టుకోలేదు అది, 40 నుంచి 45 రోజులు కంపల్సరీ ఉండాలి. 45 రోజులు అయితేనే నారు మంచిగా ముదురుద్ది కాడ.
मरी नार मुदरी वेसकटे बहुत मरी वेसकने नार पीकेटो मरी वाट वेर्ल लेते नार शुद्धि ऐसी अला चर्यटा मोक चनीक एला याजमा पद्धत पाटिस्टर इपू नार पीकना सर मन अभी नार नील वाटर कड़गेना टैकोडर्म कंपलसरी एर् मुझा शुद्धि नाटक करेक्ट उ ट्रैकोडर्म विरिडीलो कोई नीलों कल्कोनी पद्धति प्रकार अट्ला मुझे नाटक मोक चलो उ मरी वीट की संबंधी मरी नार्मे रईत सोदर को सलह सूचन अंत को मंदिर नल्ल रेगड़ो नार वेको को मंदिर एर्र रेगड़ो नार वेको रकरकाल भूमिलो वाळ्ळु नार वेसुकुंटा उंटुंटारु मरी वाळ्ळकि ए रकम नेलल्लो नार वेसुकुंटे बागुंटुंदि मीरु इच्चेटटुवंटि सलहालु सूचनलु एंटि इप्पुडु ए रेगडैना एदैना एं कादु गानी रेपु वर्षालु पड्डप्पुडु मात्रं जौक अनेदि उंडकूडदु भूमि जौक भूमि उंटे कंपल्सरी रोगालु वस्तायि दानिकि एंडिपोद्दि नारु अंटे एल्तिरि भूमि उंडालि कंपल्सरी बागा आर्दल भूमि उंटे एं कादु मरी रैस सोदरुलु ई नार वेसुकोवडानिकि सरैन समयं एप्पुडैते बागुंटुंदि మరి ఆ సమయానికి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా వాళ్ళు అనుకూలంగా ఉంది అని భావించి చేసుకోవాలని వివరంగా చెప్పండి ఇప్పుడు జూన్ 20 నుంచి 30 దాకా బాగుంటుంది సార్ వాతావరణం కూల్ అవుద్ది వేడికి మాత్రం కొద్దిగా ఎఫెక్ట్ పడుతుంది జర్మినేషన్ తక్కువ వస్తుంది జూన్ 30 లోపు ఎప్పుడైనా బాగుంటుంది 10 డేస్ లో ఎప్పుడైనా బాగు పోసుకోవచ్చు కొత్త రైతులు ఎవరైనా ఈ మిర్చి సాగుకు సంబంధించి మీకు సంప్రదించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీ నంబర్ ఏమైనా సెల్ నంబర్ ఏమైనా చెప్పండి నంబర్ 9951513799 ఎప్పుడైనా అవసరం అనుకుంటే ఫోన్ చేయగలరు రైతు సోదరులు మొక్కలు ఎప్పుడు పోసుకోవాలి అదే విధంగా పెంచుతున్నటువంటి మిర్చి మొక్కలకు ఎలాంటి సంరక్షణ తీసుకోవాలి ఏ విధమైన విత్తనాలను తీసుకొచ్చి వేసుకుంటే చక్కటి ప్రయోజనం కలుగుతుంది అదే విధంగా ఏ నేలల్లో ఎప్పుడు ఏ సమయంలో విత్తనాలు వేసుకోవాలి ఇలా అనేక విషయాలను నారుమడుల సంరక్షణకు సంబంధించి రైతు సోదరులకు తెలియజేశారు కిసాన్ వాణి రైతు సోదరుల తరపున మీకు ధన్యవాదాలండి నమస్తే సార్ రైతు అంతరంగంలో ఇప్పటివరకు మిరప నారు పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వేల మండలం టాక్లీ గ్రామానికి చెందిన అబ్బూరి మాలకొండయ్యతో డాక్టర్ బి వీరన్నపెట్టిన ముచ్చట విన్నారు